కేసులు పెట్టలేదు మా మీద మా నాయకుడిని ఇంకా కిందకి దిగజార్చలేదు అని మీరు సలహాలు ఇస్తుంటే ఏం పార్టీ ఇది ఈ రోజున బోండా ఉమా అనేటటువంటి వాడు నేను చెప్తున్నాను ఏంటి ఏంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ పదవి ఊడేదాకా పోరాడతాడండి ఓ పక్కనేమో నోటీసులకు నేను భయపడేది లేదు నేను రాను 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 అంటున్నాడు గట్టిగా భయంతో అరుస్తున్నాడు రాను అంటున్నాడు మళ్ళీ న్యాయ పోరాటం చేస్తానంటున్నాడు పదవి నా పదవి పోయేదాకా నువ్వు పోరాడితే నీకేమన్నా తెలుగుదేశం పార్టీలో ఉత్తమ మహిళా నేతగా ఏమన్నా సర్టిఫికెట్ ఇస్తారా చంద్రబాబు నాయుడు గారు అలా అని నీకేమన్నా చీరగట్టి పంపించాడా ఏంటో పిచ్చి ప్రాలాపనలు ఇది నువ్వు మహిళల్ని అగౌరవపరుస్తున్నాననేటటువంటి ఒంటి మీద సోయి కూడా లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే చెల్లుతుందనుకుంటున్నావా ఈ రోజుతో అయిపోయిందా నీ కథ మీడియా కెమెరాలను చూసి ఊగిపోతే సరిపోదు కదా దేనికి ఈ రోజున ఈ విజయవాడలోనే వినోద్ జైన్ అనేటటువంటి మీ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక అమ్మాయిని బలిగొంటే ఒక్కడంటే ఒక్కడు తెలుగుదేశం పార్టీ నాయకుడు బయటకు వచ్చి మాట్లాడింది లేదు ఏం హక్కుందని ఈ రోజున ఒక అత్యాచార బాధితురాలు పట్ల రాజకీయం చేస్తారు అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే స్పందించింది మహిళా కమిషన్ సిపికి సిపితో ఆ రోజున మాట్లాడడం డాక్టర్స్తో మాట్లాడడం అరెస్టులు చేయించడం ఇదంతా చేసింది ఆ రోజున మహిళా కమిషన్ ఆ అమ్మాయికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయనేటటువంటి దాంతో ఇమీడియట్లీగా ఆ రోజున హాస్పిటల్కి వెళ్ళలేకపోయినప్పటికీ కూడా జరగాల్సినటువంటి అదంతా కూడా ప్రక్రియని ఆ రోజున మహిళా కమిషన్ దాన్ని చూసినటువంటిది మీరు మీడియాలో వచ్చింది మర్చిపోయారా మూడు రోజుల పాటు ఎక్కడున్నారు ముప్పై రోజులైనా కూడా వినోద్ జైన్ కేసులో స్పందించలేనటువంటి ఒక దౌర్భాగ్యం మీది మూడేళ్లుగా ప్రతి కేసులోనూ మహిళా కమిషన్ స్పందిస్తోంది మూడేళ్లుగా ప్రతి కేసుని కూడా ఈ రోజున పర్యవేక్షిస్తోంది ప్రభుత్వం స్పందించి ఈ ఘటన మీద బాధ్యుల్ని సస్పెండ్ చేసి కేసు పెట్టి బాధితురాలి కుటుంబానికి ఎట్లా న్యాయంగా ఉండాలి నిలబడాలి అనేటటువంటిది ఆలోచిస్తున్నటువంటి క్రమంలో రాజకీయంగా ఒక పెద్ద బహిరంగ సభకు తరలొచ్చినట్టుగా అందరినీ హాస్పిటల్ ముందు పోగేసి ఈ బోండా ఉమ రాజకీయం కోసం ఆ పార్టీని బరిపెట్టాడు విజయవాడలో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి నాకు పబ్లిసిటీ పిచ్చి అంటున్నాడు మూడేళ్లుగా ఉమెన్ కమిషన్ తరఫున ప్రతి నిత్యము ప్రతిరోజు కూడా పనిచేస్తున్నా ఏ రోజు కూడా పబ్లిసిటీ అనేటటువంటిది పట్టించుకోలేదు నీ పుణ్యం ఇది అయ్యా బోండా ఉమ నీ వల్ల చంద్రబాబు గారిని తీసుకొచ్చి ఒక సాదా సీదాగా జరిగిపోయేటటువంటి ఒక పరామర్శని ఇంత రాజకీయం చేసి నాకు ఇంత పబ్లిసిటీ ఇచ్చింది నువ్వు పిచ్చుంటే వస్తుందా ఈ పబ్లిసిటీ కాబట్టి ఈ రోజున ఏం మాట్లాడుతున్నాము అనేటటువంటిది గమనించుకోవాలి ఇష్టానుసారంగా ఒక బాధ్యత లేకుండా మాట్లాడితే ఇక్కడ ఊరుకునేటటువంటి ప్రసక్తి లేదు ఆడవాళ్ళం కదా అనేటటువంటి దానితోటి ఇష్టానుసారం మాట్లాడితే చెప్పు దెబ్బలు తినేటటువంటి రోజు ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడే ముందుంది ముసళ్ళ పండగ అని బోండా ఉమ్మ నీకు తగిన బుద్ధి మహిళలే చెప్తారు ఎందుకంటే అందరూ కూడా గమనిస్తున్నారు రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా మహిళా కమిషన్ అంటే ఏంటి మహిళా కమిషన్ చైర్పర్సన్ అంటే ఏంటి మహిళా కమిషన్కు ఉన్నటువంటి పవర్ ఏంటి అనేటటువంటిది అందరూ కూడా గుర్తించినటువంటి సందర్భంలో నువ్వు ఈ రోజున ఒక చిల్లర రౌడీలాగా మాట్లాడినటువంటి మాటలు పర్సనల్గా వ్యక్తిగతంగా నా మీద మాట్లాడినటువంటి మాటలు ఇది మొత్తం మహిళా లోకానికి అవమానం ఒక చీడ పురుగులాగా నువ్వు ఈ రోజున మాట్లాడినటువంటి మాటలకి తగిన బుద్ధి మహిళలే చెప్తారు కాసుకోమని చెప్తూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళ హౌస్కు సంబంధించి అన్ని గవర్నమెంట్ ఇచ్చినటువంటి హామీల్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్టీ నాయకులు మేము సాధిస్తామని చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పినటువంటి ఇవన్నీ కూడాను ఈ రోజున తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు చేయగలుగుతారు రాజకీయ ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు పబ్బం గడుపుకుంటారు 5 లక్షలు ఇచ్చారో లేదో ముందు అడగమనండి ప్రకటించారని ఆయన బయటకు వచ్చి చెప్పారు కదా చంద్రబాబు గారు చెప్పారా ఎవరు చెప్పారో నాకు ఇంకా తెలియదు 5 లక్షలు మేము పార్టీ తరఫున ఇస్తున్నామని అవి ఇచ్చారో లేదో చెప్పి మాట్లాడమనండి ముందు ఇప్పుడు అదే అండి నేను ఇందాక కూడా మాట్లాడాను నేను చైర్మన్ గా దిగడం అనేటటువంటిది ఆయన జీవిత ఆశయం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు బహుశా ఆయన పేరును సార్థకం చేసుకుంటాడేమో చెప్పాను కదా చీరగట్టి పంపించాడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉత్తమ నారి ఉత్తమ తెలుగుదేశం పార్టీ నారి ఉమా అదే కదా బోండా ఉమా తొలగించి బోండా ఉమా అనేటటువంటి అవార్డుని ముందుగానే రెడీ చేసి పెట్టారు ఈ రాష్ట్రంలో మహిళలు అది ఇవ్వడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద ఆ పదవి పోవడానికి ఒక మగవాడి పోరాటం
ఇంతకంటే మగ అహంకారం ఉన్న పార్టీ ఇంకోటి ఉంటుందండి. తెలుగుదేశం పార్టీ అంటే మగ అహంకారుల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే మహిళలంటే గౌరవం లేని పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే మనువాదుల పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే నిలువెల్లా అహంకారం కలిగినటువంటి పార్టీ. అందుకనే మహిళా కమిషన్ చైర్పర్సన్ మీద వాళ్ళ యుద్ధం. సిగ్గుందా లేదా మీకు? చెప్పండి. ఆహ్వానం కాదు. ఇప్పుడు నేను ఒక హుందాగా సమస్య పరిష్కారం అయ్యేటటువంటి మార్గం చూపించాను. అది పరిష్కారం చేసుకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఒక రాజకీయ పార్టీగా చాలా హుందాగా పరిష్కారం చేసుకోవాల్సినటువంటి ఇష్యూస్ ని తెలుగుదేశం పార్టీ ఏమంటుంది? పోలీస్ స్టేషన్ కి రా, మా నాయకుడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు, చంద్రబాబు నాయుడిని కిందకి దించు, ఒక గల్లీ లీడర్ కింద స్టేషన్లో కేసు పెట్టు అంటున్నారు. వాళ్ళు కోరుకుంటున్నారు, వాళ్ళు కోరుకుంటే చేద్దాం, దాందే ఉంది. ఇప్పుడు కాదండి, ఇప్పుడు మీరందరూ కూడా చూసారు విజువల్స్. మొత్తం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో వందల మందిలో మహిళా కమిషన్ చైర్పర్సన్ సంఘటన గురించి మాట్లాడుతూ ఉంటే బోండా ఉమ్మ ఏం వాగాడో మీరు చూడలేదా? ఏం మాట్లాడావు నువ్వు ఆ రోజున? నువ్వు మాట్లాడిన దానికి నేను మాట్లాడాను. ఒక రౌడీలాగా ఆ రోజున బాధితురాలి దగ్గర నేను ఓదారుస్తూ ఉంటే నా పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆ రోజున. ఇవాళ నేను మీడియా ముందు కూడా చెప్పలేనటువంటి పరుషమైనటువంటి పదజాలంతో నన్ను తిట్టిన తర్వాత నేను ఒక రౌడీ అంటే అది నీకు పౌరుషం పొరుచుకొచ్చిందా? ఏ మగవాళ్ళకైనా పౌరుషాలు ఉంటాయి, ఆడవాళ్ళకు ఉండవా? ఆడవాళ్ళు పడి ఉంటారా? మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అదేనా మీరు చెప్పింది? మీ ఆవిడ పడి ఉంటుందేమో, మేము పడి ఉండం.